సో సభలో కార్యకర్తలు కూర్చున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి నిజంగా ఈసారి శ్రీనివాస్ గారికి మద్దతు ఇస్తున్నారా అటు లక్ష్మీ నరసింహారావు వికాస్ రావు గోలీ మోహన్ ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తా ఉన్నారు ఆది శ్రీనివాస్ డీట్ గా మరి ఆది శ్రీనివాస్ గారు గెలుస్తున్నారా కాన్స్టెన్స్ల తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్తే అండి ఏం పేరు మీ పేరు ఏంటి నా పేరు దాయని ప్రభాకర్ రెడ్డి కొండ్రాపేట్ మండల్ పల్లిమక్త గ్రామం అండి మాది పల్లిమక్త గ్రామం అవునండి ఓకే ఈసారి ఎట్లుంటది ఎలక్షన్ కాన్స్టెన్సీలో ఆల్సిన్ గెలుస్తారంటరా ఈసారి ఈ రసవత్రమైన ఎలక్షన్లలో స్వచ్ఛందంగా ఆల్సిన్న వైపు ప్రజలు చూస్తా ఉన్నారు డబ్బుల మైకంలో ఇతర నాయకులు చూస్తా ఉన్నారు స్వచ్ఛందంగా ఈసారి మరి డబ్బు పరంగా లక్ష్మీ నరసింహారావు దక్కుంటారు అనుకోవచ్చు ఆల్సిన్ డబ్బు పరంగా ఎంత డబ్బు పెట్టేస్తుందో డబ్బులు తీసుకుని ఆల్సిన్నకి ఓటేస్తా అని చెప్పని ప్రతి పల్లెల్లో 80% కూడా చెప్పడం జరుగుతుంది ప్రజలు చైతన్యవంతులైనారు తెలంగాణ సెంటుమెంట్ కారు గుర్తుకు ఎలా ఓటేసిరో ఇప్పుడు అలాంటి సునామీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 80% సీట్లు కాంగ్రెస్ రాబోతున్నాయి అలాంటి ప్రభంజనం మొత్తం జనంలో ఉంది ఈ ప్రభంజనాన్ని ఎవరు తట్టుకోలేరు బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఉలికి పడుతున్నారు వాళ్ళు ఓడిపోవడం తప్పదు ఆ ఓటమి వాళ్ళు అంగీకరించాలి ఈ ఇప్పుడు వచ్చినటువంటి జనాన్ని చూస్తే మాత్రం వాళ్ళు ఆశ్చర్యపోవాలి వీళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు ఆదిశీలను భారీ మెజార్టీతో డబ్బులు లేకుండా స్వచ్ఛందంగా ఈ కాన్స్టేసులు విమల కాన్స్టేసులు భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పని మేము మీకు తెలియజేసుకుంటున్నాం మీరు పల్లిమత్త అంటే మీ పక్కకే నాగారు ఉంటుంది వికాసరావు స్వగ్రామం మరి వికాసరావు ప్రభావం ఏమన్నా ఉంటుందని కొంత కాన్స్టెన్సీ మాకు వికాస్ రావు ప్రభావం ఏం లేదు వాళ్ళు డబ్బులు నమ్ముకుని వాళ్ళు వచ్చారు ఆపదలో డబ్బులు పనిచేయండి రావాలి వాళ్ళ డబ్బులు వికాస్ రావు గానీ నెక్స్ట్ మన చిన్న లక్ష్మీశ్వరరావు గానీ వాళ్ళ డబ్బు ప్రభావం మొత్తానికి పనిచేయదు ఎందుకు అని చెప్పంటే అనునిత్యం కరోనా టైంలో కానీ చనిపోయిన బతికిన ఆపదలో సంపదలో ఎన్నో అనునిత్యం మా దగ్గర ఉండి ప్రజలకు చేరువైన వ్యక్తి ఆది శ్రీనివాస్ దాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు ఇలా కొత్తగా ఏనాడు వికాసరావు ముఖమ్మకు తెలియదు లక్ష్మీ నరసింహరావు ముఖమ్మకు తెలియదు మెడికల్ కాలేజీలు పెట్టుకున్నారు పెట్టుకొని ప్రజలకు ఒక్కరి కూడా ఆపదకి ఏం జరిగిందని చెప్పి మెడికల్ క్యాంపులు పెట్టినా మెడికల్ క్యాంపులు పెట్టినా కూడా అది తాత్కాలికంగా ఎలక్షన్ల కోసం పెట్టుకొని ఇది చేసి పోక చేసుకోవడం తప్ప ఇప్పుడు ఏం లేదు ఈ మధ్య పెట్టారు తప్ప ఇంతకు ముందు వాళ్ళు చేసినటువంటి విధానాలు లేవు దాన్ని ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు ఆది శ్రీనివాస్ అంటే కష్టాల సుఖాలను కాంగ్రెస్ పార్టీ అనేది ఫస్ట్ నుంచి ప్రజలకు చేరువగా ఉంది అన్ని కష్టాల్లో ఏది పథకాలు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఈ 9 సంవత్సరాల గవర్నమెంట్ లో ఏమి మనకి ఇచ్చిన హామీలు ఏమి లేవు రాష్ట్రాన్ని మొత్తం కూని చేస్తున్నారని చెప్పి ప్రజలు చేస్తున్నారు ఒక రేషన్ కార్డు లేదు ఒక బియ్యం ఒక పింఛన్ లేదు ఒక ఇందిరమ్మ ఇల్లు లేదు పేదలకు మన ఇది వ్యవసాయ శ్రేణుల కాడికి వెళ్దామని చెప్పండి రోడ్లు లేవు భూములకు సూత చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్రజలకు అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ప్రజలు ఈసారి మాత్రం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాంగ్రెస్ సునామీ వచ్చిందని చెప్పని స్వచ్ఛందంగా ప్రతి ఇంటికి వెళ్తే వాళ్ళే ప్రజలు చెప్తున్నారు అందు గురించి కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని చెప్పని మేము ఎంత ఎంత వస్తుంది అనుకోవచ్చు మెజార్టీ భారీ ఒక 60-70 వేల మెజార్టీ 60 వేల మెజార్టీ వస్తుంది చెప్పని అనుకుంటున్నాం మేము ఓకే థ్యాంక్ యూ ఓకే ఇంకో